Pithapuram lo Rajakeeyam Oohinchani Malupulu Tirugutundi. TDP Janasena Madhya Gap Perugutundi. TDP Neta Varmato Janasena Netalu Duranga Untunnaru. Niyojakavargamlo Adhikarika Karyakramallonu Varmaku Pradhanyata Ivvatam Ledane Vishayamlo Varma Anucharulu Agrahamto Unnaru. Rendu Partila Adhinayakatvam Kalise Unna Kuda Pithapuramlo Matram Veruveruga Kanipistunnaru. Deentho Varma Maddatudarulu Agrahamto Ragilipotunnaru. Varma Ippudu Teesukune Nirnayam Paina Sarvatra Utkanta Nelakondi. ఎన్నికల ఫలితాలు వచ్చిన కేవలం 3 నెలల్లోనే పిఠాపురంలో సీన్ మారిపోయింది. పవన్ గెలుపు కోసం సీటు త్యాగం చేసి మరీ భారీ మెజారిటీకి కారణమైన టీడీపీ నేత వర్మకు ప్రాధాన్యత దక్కటం లేదు. స్థానికంగా కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో వర్మకు దాదాపు మాటలు కట్టైనట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి పనిచేసుకోవాలని అధినాయకత్వం సూచించినా సరే తమకు గుర్తింపు దక్కటం లేదని టీడీపీ క్యాడర్ వాపోతోంది. వర్మను దూరం పెట్టడాన్ని ఆయన మద్దతుదారుల ఆగ్రహానికి కారణమవుతోంది. పిఠాపురంలో పవన్ పర్యటించిన ప్రతి సమయంలోనూ వర్మ హాజరవుతున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం ఆ స్థాయిలో వర్మకు గుర్తింపు ఇవ్వటం లేదనే అభిప్రాయం ఉంది. స్థానికంగా జనసేన నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందటం లేదు. వర్మ మాజీ ఎమ్మెల్యే కావటంతో స్థానికంగా ఉన్న పరిచయాలు మరియు అధికారంలో ఉన్న గుర్తింపుతో నియోజకవర్గ అంశాలపైన చర్చిస్తున్నారు. అది జనసేన మద్దతుదారులకు నచ్చటం లేదు. వర్మ ఏం కావాలో ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పవన్ పూర్తిగా డిప్యూటీ సీఎంగా తన విధులకు పరిమితమయ్యారు. దీంతో వర్మ నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషించడం జనసేన స్థానిక నేతలకు రుచించటం లేదు. రెండు పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ పోటీ ఖరారు అయిన సమయంలో అధికారంలోకి వస్తే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా అది ఇంకా అమలు కాలేదు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వర్మ సైతం అసహనంతో ఉన్నట్లు సమాచారం. దీంతో వర్మ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. వర్మ గనుక ఏదైనా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అది చంద్రబాబు మరియు పవన్ కి పెద్ద చావు దెబ్బ అవుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.